ప్రజెంట్ కరోనా సెకండ్ వేవ్ నడుస్తుంది. కరోనా ఫస్ట్ వేవ్తో పోల్చుకుంటే కరోనా సెకండ్ వేవ్లో కేసెస్ చాలా స్పీడ్గా పెరుగుతున్నాయి. కరోనా వల్ల ఇప్పటికే చాలామంది చనిపోయారు. చనిపోవడానికి ఎక్కువ కారణం కరోనా వచ్చిన వారికి ఊపిరాడకపోవడం. అంటే కరోనా వచ్చిన వారు సొంతంగా గాలి పీల్చుకోలేకపోతున్నారు, ఆక్సిజన్ ఎక్కువగా కావాల్సి వస్తుంది. ఇప్పటికే చాలా ప్రాంతాల నుండి ఆక్సిజన్ సిలిండర్లను తీసుకువస్తున్నారు. మరి తీసుకువచ్చిన ఆక్సిజన్ని పేషెంట్కి ఎలా అందిస్తున్నారు? ఆక్సిజన్ని పేషెంట్లోకి పంపడానికి వెంటిలేటర్ మెషిన్ యూజ్ చేస్తారు. కేవలం కరోనా పేషెంట్స్కి మాత్రమే కాదు, ఆపరేషన్ థియేటర్లో ఆపరేషన్ పొందుతున్న పేషెంట్ కూడా గాలి పీల్చుకోలేడు. అలాంటప్పుడు కూడా ఈ వెంటిలేటర్స్ని యూజ్ చేస్తారు. ఫైనల్గా ఎవరైతే సొంతంగా గాలి పీల్చుకోలేరో అలాంటి వారికి ఈ వెంటిలేటర్ మిషన్ ఆధారంగా గాలిని పేషెంట్కి అందిస్తారు. ఈ వీడియోలో వెంటిలేటర్ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం. వెంటిలేటర్ వర్కింగ్ తెలుసుకునే ముందు అసలు మనం ఎలా గాలి పీల్చుకుంటున్నామో తెలుసుకుందాం. మన బాడీలో చూసుకుంటే ఈ విధంగా లంగ్స్ ఉంటాయి, అంటే ఊపిరితిత్తులు. ఈ లంగ్స్ కింద భాగాన డయాఫ్రమ్ ఉంటుంది. మనం ఊపిరి పీల్చుకోవడానికి కారణం ఇదే. ఈ డయాఫ్రమ్ కిందకి పైకి మూవ్ అవుతూ ఉంటుంది. ఈ డయాఫ్రమ్ కిందకి మూవ్ అయినప్పుడు మన చెస్ట్ భాగంలో స్పేస్ ఏర్పడుతుంది. అప్పుడు మన లంగ్స్ కాస్త ఎక్స్పాండ్ అవుతాయి. మన లంగ్స్ ఎక్స్పాండ్ అవ్వగానే ఆటోమేటిక్గా బయట ఉన్న ఎయిర్ మన లంగ్స్లోకి వస్తుంది. ఈ డయాఫ్రమ్ పైకి మూవ్ అయినప్పుడు మన లంగ్స్ని కాస్త నొక్కి పెడుతుంది. అలా నొక్కినప్పుడు మన లంగ్స్లో ఉన్న ఎయిర్ బయటకు వెళ్తుంది. ఒకవేళ ఈ డయాఫ్రమ్కి ఎటువంటి డ్యామేజ్ జరిగినా మనం ఊపిరి తీసుకోలేం. మన బాడీలోనికి ఎంటర్ అయిన కరోనా ముందుగా ఈ లంగ్స్ మీద అలాగే ఈ డయాఫ్రమ్ మీద దాడి చేస్తుంది. దానితో మన ఊపిరితిత్తులు అలాగే ఈ డయాఫ్రమ్ పనిచేయవు. ఇవి గనుక పనిచేయకపోతే మన బాడీ పార్ట్స్కి అందాల్సిన ఆక్సిజన్ అందదు. ఆక్సిజన్ లేకపోతే మన బాడీ పార్ట్స్ పనిచేయవు. బాడీలో పార్ట్స్ పనిచేయకపోతే మనం చనిపోతాం. మన బాడీ పార్ట్స్ పనిచేయాలంటే కన్ఫామ్గా ఆక్సిజన్ అవసరం. కాబట్టి ఎలా అయినా ఆక్సిజన్ మన లంగ్స్లోకి రావాలి. ఆక్సిజన్ని బయట నుండి లోనికి ఎంటర్ చేయాలంటే మనకు కావాల్సింది వెంటిలేటర్. మీరు హాస్పిటల్స్లో ఇటువంటి చూసే ఉంటారు, దీన్నే వెంటిలేటర్ అంటాం. ముందుగా ఈ వెంటిలేటర్ మెయిన్ పార్ట్స్ని చూద్దాం. ఈ భాగాన్ని మానిటర్ అంటాం, ఈ భాగాన్ని ఫిల్టర్ అంటాం. ఇక్కడ మనం రెండు ఫిల్టర్స్ని యూజ్ చేస్తాం. రెండు ఫిల్టర్స్ని ఎందుకు యూజ్ చేస్తామో ముందు చెప్పుకుందాం. దీన్ని హ్యూమిడిఫైర్ అంటాం, దీన్ని ఎయిర్ ఇన్లెట్ ట్యూబ్ అంటాం, దీన్ని ఎయిర్ అవుట్లెట్ ట్యూబ్ అంటాం. ఈ ఎయిర్ ఇన్లెట్ ట్యూబ్కి ఇన్స్పిరేటరీ వాల్వ్ ఉంటుంది, ఈ ఎయిర్ అవుట్లెట్ ట్యూబ్కి ఎక్స్పిరేటరీ వాల్వ్ ఉంటుంది. దీన్ని ఎండోట్రకియల్ ట్యూబ్ అంటాం. సరే, దీన్ని లెరింగోస్కోప్ అంటాం, దీన్ని ట్రకియా లేదా విండ్ పైప్ అంటాం, దీన్ని తెలుగులో శ్వాసనాళం అంటాం. ముందుగా ఈ లెరింగోస్కోప్ని తీసుకొని దీని సహాయంతో ఈ ఎండోట్రకియల్ ట్యూబ్ని మన గొంతు నుండి ఈ శ్వాసనాళంలోకి పంపుతారు. ఈ ట్యూబ్ మూవ్ అవ్వకుండా ఉండేందుకు ఈ ట్యూబ్ చుట్టూ ఉన్న లేయర్ని ఈ విధంగా పొంగేలా చేస్తారు. అలా చేయటం వలన ఈ ట్యూబ్ మూవ్ అవ్వకుండా కాన్స్టెంట్గా ఒకే దగ్గర ఉంటుంది. ఈ ట్యూబ్ని లోనికి ఇన్సర్ట్ చేసిన తర్వాత కరెక్ట్గా లొకేట్ అయిందా లేదా అని తెలుసుకోవడానికి ఎక్స్రే తీస్తారు. ఆ ఎక్స్రేలో కరెక్ట్గా లొకేట్ అయిందా లేదా అనేది తెలుస్తుంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత బయట ఉన్న ఈ ట్యూబ్ యొక్క చివరని వెంటిలేటర్ నుండి వచ్చిన ఈ ట్యూబ్కి కనెక్ట్ చేస్తారు. ఈ ఎండోట్రికియల్ ట్యూబ్ బయట కూడా మూవ్ అవ్వకుండా ఉండేందుకు ఈ ట్యూబ్కి మన బొగ్గకి ప్లాస్టర్ వేస్తారు. సరే, ఈ కనెక్షన్ మొత్తం సరిగ్గా ఉందో లేదో తెలుసుకొని ఈ వెంటిలేటర్ని ఆన్ చేస్తారు. ఈ వెంటిలేటర్ ఏసీ పవర్ మీద రన్ అవుతుంది. కొన్నిసార్లు వెంటిలేటర్స్కి ఆక్సిజన్ కనెక్ట్ చేస్తారు, మరికొన్నిసార్లు నార్మల్ ఎయిర్ని కనెక్ట్ చేస్తారు. ఆక్సిజన్ కనెక్ట్ చేయడం అంటే ఆక్సిజన్ సిలిండర్స్ని కనెక్ట్ చేయడం. నార్మల్ ఎయిర్ అంటే పిస్టన్స్ నుండి, కంప్రెసర్స్ నుండి, టర్బైన్స్ నుండి, అలాగే బ్లోవర్స్ నుండి బయట ఉన్న ఎయిర్ని సక్ చేసుకొని ఆ ఎయిర్ని వెంటిలేటర్స్కి కనెక్ట్ చేస్తారు. పేషెంట్ కండిషన్ బట్టి అతనికి డైరెక్ట్గా ఆక్సిజన్ ఇవ్వాలా లేదా ఎయిర్ని ఇవ్వాలా అనేది డిసైడ్ అవుతారు. సరే, మనం నార్మల్ ఎయిర్ని కనెక్ట్ చేసామనుకుందాం. నేను ముందుగా రెండు ఫిల్టర్స్ని యూజ్ చేస్తారని చెప్పాను. అందులో ఒక ఫిల్టర్కి ఈ నార్మల్ ఎయిర్ పైప్ని కనెక్ట్ చేస్తారు. ఈ ఎయిర్ బయట నుండి వచ్చింది కాబట్టి అందులో ఏమైనా డస్ట్ ఉన్నా, బ్యాక్టీరియా ఉన్నా ఈ ఫిల్టర్లో రిమూవ్ అయిపోతాయి. ఇప్పుడు బాగా క్లీన్గా ఉన్న ఎయిర్ తయారైంది. ఆ ఎయిర్ ఈ హ్యూమిడిఫైర్లోనికి వస్తుంది. మన లంగ్స్లోనికి బయట ఎలా అయితే ఎయిర్ ఉందో అలానే రాకూడదు. కాస్త వేడిగా
తేమగా ఉన్న ఎయిర్ మన లంగ్స్లోకి రావాలి. ఈ హ్యూమిడిఫైర్కి కాస్త పైభాగంలో ఒక వాటర్ ప్యాకెట్ని ఉంచుతారు. ఆ వాటర్ ప్యాకెట్లో ఉన్న వాటర్ ఈ హ్యూమిడిఫైర్లోకి వస్తుంది. ఈ హ్యూమిడిఫైర్ ఆ వాటర్ని కాస్త వేడి చేసి తేమలా మార్చి వచ్చిన ఎయిర్తో మిక్స్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఎయిర్ మన లంగ్స్కి కావాల్సిన విధంగా తయారైంది. ఇలా తేమగా ఉన్న ఎయిర్ మన ఊపిరితిత్తులకు ఈ వెంటిలేటర్ మిషన్ ద్వారా చేరాలి. ఈ వెంటిలేటర్ నుండి మన ఊపిరితిత్తులకు ఎయిర్ ఎలా వెళ్తుందో మీకు క్లియర్గా అర్థమవడానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఎయిర్లెస్ బెలూన్ తీసుకొని దానికి ఒక ట్యూబ్ని ఈ విధంగా కనెక్ట్ చేయాలి. కనెక్ట్ చేసిన ఈ ట్యూబ్కి మరో రెండు ట్యూబ్స్ని ఈ విధంగా కనెక్ట్ చేయాలి. దీన్ని ట్యూబ్ 1, దీన్ని ట్యూబ్ 2 అనుకుందాం. ట్యూబ్ 1కి ఆక్సిజన్ సిలిండర్ని కనెక్ట్ చేయాలి. ఈ ట్యూబ్ 1ని మీ రైట్ హ్యాండ్తో నొక్కి పెట్టండి. ట్యూబ్ 2ని మీ లెఫ్ట్ హ్యాండ్తో నొక్కి పెట్టండి. ఈ బెలూన్లోనికి ఎయిర్ పంపించకముందు ఇనీషియల్గా ఎంత కొంత ఎయిర్ ఈ బెలూన్లో ఉంటుంది. ఆ ఎయిర్కి ఎంత కొంత ప్రెజర్ ఉంటుంది. ఈ బెలూన్లో ఎంత ప్రెజర్ అయితే ఉందో ఆ ప్రెజర్ కంటే ఎక్కువ ప్రెజర్తో ఈ ఆక్సిజన్ వాల్వ్ను ఓపెన్ చేయాలి. ఆ ఆక్సిజన్ ఈ ట్యూబ్ నుండి ఫ్లో అవుతుంది. మనం ఈ ట్యూబ్ని రైట్ హ్యాండ్తో నొక్కిపెట్టి ఉంచాం. ఇక్కడ మనం కాస్త రిలీజ్ చేస్తే ఆక్సిజన్ ఈ బెలూన్లోకి ఫ్లో అవుతుంది. బెలూన్ ఆక్సిజన్తో ఫుల్గా ఫిల్ అవుతుంది. ఇప్పుడు రైట్ హ్యాండ్తో ఈ ట్యూబ్ను నొక్కిపెట్టి లెఫ్ట్ హ్యాండ్తో నొక్కిపెట్టిన ఈ ట్యూబ్ని కాస్త రిలీజ్ చేయాలి. అప్పుడు ఈ బెలూన్లో ఆక్సిజన్ ఈ పైప్ నుండి బయటకు వస్తుంది. ఇదే ప్రాసెస్ని వెంటిలేటర్ కూడా చేస్తుంది. ఇక్కడ ఈ బెలూన్ మన ఊపిరితిత్తులు. ఈ ట్యూబ్ 1 ఎయిర్ ఇన్లెట్ ట్యూబ్, ఈ ట్యూబ్ 2 ఎయిర్ అవుట్లెట్ ట్యూబ్. మన రైట్ హ్యాండ్ ఇన్స్పిరేటరీ వాల్వ్, మన లెఫ్ట్ హ్యాండ్ ఎక్స్పిరేటరీ వాల్వ్. ఈ ఇన్స్పిరేటరీ వాల్వ్ అలాగే ఈ ఎక్స్పిరేటరీ వాల్వ్ ఆటోమేటిక్గా పనిచేస్తాయి. వీటినే తెలుగులో కవాటాలు అంటాం. ఇప్పుడు ఈ వాల్వ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. దీన్ని అవుట్లెట్ ట్యూబ్ అనుకుందాం, దీన్ని ఇన్లెట్ ట్యూబ్ అనుకుందాం. ఈ అవుట్లెట్ ట్యూబ్కి ఇన్లెట్ ట్యూబ్కి వాల్వ్స్ ఉంటాయి. ఈ వాల్వ్స్ ఏదో ఒకవైపు మాత్రమే ఎయిర్ని ఫ్లో అయ్యే విధంగా చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఎయిర్ ఈ రెండు ట్యూబ్స్లోనికి ఈ విధంగా ఎంటర్ అయింది అనుకుందాం. ఇక్కడ ఈ వాల్వ్ మాత్రమే ఎయిర్ని ఎంటర్ చేస్తుంది. ఈ వాల్వ్ ఈ డైరెక్షన్లో వచ్చిన ఎయిర్ని ఎంటర్ చేయదు. ఇప్పుడు ఈ డైరెక్షన్లో ఎయిర్ వస్తుంది అనుకుందాం. అలాంటప్పుడు ఈ వాల్వ్ మాత్రమే ఎయిర్ని ఎంటర్ చేస్తుంది, ఈ వాల్వ్ ఎయిర్ని ఎంటర్ చేయదు. అంటే ఇక్కడ ఈ వాల్వ్ ఈ డైరెక్షన్లో ఎయిర్ని ఎంటర్ చేసింది, ఈ వాల్వ్ ఈ డైరెక్షన్లో ఎయిర్ని ఎంటర్ చేసింది. అంటే ఈ రెండు వాల్వ్స్ ఏదో ఒకవైపు మాత్రమే ఎంటర్ చేస్తున్నాయి. ఈ డైరెక్షన్లో వచ్చిన ఎయిర్ ఆక్సిజన్, అది మన లంగ్స్లోకి వెళ్తుంది. ఈ డైరెక్షన్లో వచ్చిన ఎయిర్ కార్బన్ డైఆక్సైడ్, అంటే ఆ ఎయిర్ మన లంగ్స్ నుండి బయటకు వస్తుంది. మన లంగ్స్లోనికి ఎంత ఎయిర్ వెళ్ళాలి, ఎన్ని సెకండ్స్కి ఎయిర్ని రిలీజ్ చేస్తూ ఉండాలి అనేది ముందుగానే సెట్ చేస్తారు. మొత్తం అంతా సరిగా సరిపోయిందా లేదా అనేది ఈ మానిటర్లో చూస్తారు. ఈ అవుట్లెట్ ట్యూబ్ మరో ఫిల్టర్కి కనెక్ట్ అయి ఉంటుంది. అవుట్లెట్ ట్యూబ్ నుండి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ ఈ ఫిల్టర్లోకి వెళ్తుంది. పేషెంట్ ఆరోగ్యం బాగోలేదు కాబట్టి పేషెంట్ నుండి వచ్చిన ఎయిర్లో బ్యాక్టీరియా ఉండే అవకాశం ఉంటుంది. ఆ బ్యాక్టీరియా ఎయిర్లో కలిసిపోకూడదు కాబట్టి ఈ ట్యూబ్ని ఫిల్టర్కి కనెక్ట్ చేస్తారు. ప్రెజెంట్ చూసుకుంటే కరోనా పేషెంట్స్కి ఈ వెంటిలేటర్స్ని యూజ్ చేస్తున్నారు. ఆ పేషెంట్ నుండి వచ్చిన ఎయిర్లో కరోనా వైరస్ ఉండే అవకాశం ఉంది. అలాంటి వైరస్ బయటి గాలిలో కలిసిపోకుండా ఉండేందుకు ఈ అవుట్లెట్ ట్యూబ్ని ఫిల్టర్కి కనెక్ట్ చేస్తారు. ఈ ఫిల్టర్స్ని వచ్చిన బ్యాక్టీరియాని చంపే విధంగా తయారు చేస్తారు. ఇప్పుడు ఈ పేషెంట్కి ఎయిర్ సరిగా వెళ్తుందా లేదా అనేది ఈ మానిటర్లో చూపిస్తుంది. బ్రీతింగ్ సరిగా అందకపోతే వెంటిలేటర్ అలారం మోగుతుంది. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు. ఎండోట్రాకియల్ ట్యూబ్ని పేషెంట్ నోట్ నుండి లోనికి ఇన్సర్ట్ చేశాం, మరి పేషెంట్ ఫుడ్ ఎలా తింటాడు? పేషెంట్కి కావలసిన న్యూట్రియంట్స్ అందించడానికి పేషెంట్ ముక్కు నుండి నేరుగా కడుపులోనికి మరొక ట్యూబ్ని ఇన్సర్ట్ చేస్తారు. ఆ ట్యూబ్ నుండి న్యూట్రియంట్స్తో ఉన్న లిక్విడ్స్ వంటి వాటిని లోనికి పంపుతారు. దాని ద్వారా పేషెంట్కి కావలసిన ఎనర్జీ లభిస్తుంది. ఇది వెంటిలేటర్ వర్కింగ్. ఒకవేళ మనం కరోనాతో హాస్పిటల్స్కి వెళ్ళినా మనకు చేసేది ఇదే. కానీ కరోనాతో వచ్చే పేషెంట్ సంఖ్య ఎక్కువ అవుతుంది, వారందరికీ కావలసిన వెంటిలేటర్ సంఖ్య చాలా తక్కువ. కాబట్టి అందరికీ వెంటిలేటర్స్ని యూజ్ చేయలేరు. వెంటిలేటర్స్ని యూజ్ చేస్తే బ్రతికే ఛాన్సెస్ ఎక్కువ, వెంటిలేటర్స్ యూజ్ చేయకపోతే బ్రతికే ఛాన్సెస్ తక్కువ. మనకి ఇలాంటి పరిస్థితి రాకూడదు అనుకుంటే ఇంటి నుండి బయటకు వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఏదైనా ఎమర్జెన్సీ అయితేనే బయటకు వెళ్ళండి. వెళ్ళేటప్పుడు తప్పకుండా మాస్క్ వేసుకోండి. బయట నుండి ఇంటికి వచ్చేటప్పుడు శానిటైజ్ చేసుకోండి.
ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో చూసిన వారు చూసినట్టు వెళ్ళిపోకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.